అందరికీ నమస్కారం నేను మీ గోపాల అయ్యంగార్ ఇరవై రెండవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై మూడు వరకు పన్నెండు రాసులకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం అలాగే మీ అందరికీ కూడా ఏ ఈ వారంలో ఏ పరిస్థితి బాగాలేదో ఏ అంశం బాగాలేదో దానికి పరిహారాలు కూడా చాలా క్లియర్గా తెలుసుకుందాం ఈ వారఫలం శనివారం ఆదివారం నుంచి శనివారం వరకు అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం నుంచి అశ్విని నక్షత్రం వరకు పాఠ్యమి తేదీ నుంచి సప్తమి తేదీ వరకు చెప్పడం జరుగుతుంది అలాగే ఇరవై రెండవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి చెప్పడం జరిగింది ఈ వార గ్రహస్థితులు కానీ చూసుకుంటే రాహు మేషరాశిలో కుజుడు వృషభ రాశిలో కేతు తులారాశిలో బుధుడు ధనుసు రాశిలో శుక్ర రవి చంద్ర గ్రహాలు మకర రాశిలో చంద్రుడి ప్రయాణం మకరం కుంభం మీనం మేషం వరకు ఉంటుంది అలాగే శని కుంభరాశిలో ప్రయాణిస్తున్నాడు గురువు మీనరాశిలో ప్రయాణిస్తున్నాడు ఈ స్థితిని బట్టి పండరాశులకు ఎలా ఉందో మనం ఈరోజు తెలుసుకుందాం చాలా ముఖ్యమైన విషయం మీతో చెప్పాలి ఏంటంటే మీరు తెలుసుకునేది కేవలం ఈ వారం యొక్క గ్రహస్థితిని బట్టి గోచార రీత్యా మీకు ఎలా ఉంది అని చెప్తున్నా దయచేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పైన పయనిచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి మీ జాతకాలు రెడీ అవుతాయి మీరు పుట్టినప్పుడు మీ లగ్నం ఏమిటి నక్షత్రం ఏమిటి రాశి ఏమిటి జరుగుతున్న దశ ఏమిటి దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అది ఎలా ఉందో మీకు నేను తెలియజేస్తా పరిహారాలు ఉంటే చెప్తాను గురుదక్షిణ ఉంటుంది ఎలా పే చేయాలో చెప్తా కానీ ఈ వార ఫలానికి మీరు ఏ గురుదక్షిణ ఇస్తున్నారో నాకు మీకోసం నేను ఎంతో సమకూర్చి నేను మీ ముందు కూర్చొని చెప్తున్నాను కదా దీనికి మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ కేవలం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ బంధువులకి స్నేహితులకి నా గురించి తెలియచేయడం మాత్రం మర్చిపోకండి కుంభరాశి వాళ్ళకి ఇరవై రెండు తారీఖు జనవరి నుంచి ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై మూడు వరకు ఎలా ఉందో చూద్దాం ఈ వారంలో శని యొక్క మార్పు జరిగింది ఈ వారంలో శని మకర రాశి నుంచి కుంభరాశిలోకి వచ్చాడు మరి కుంభరాశి వాళ్ళకి గొప్ప ఆత్మస్థైర్యాన్ని నింపాడు చాలా సంతోషంగా ఆనందంగా ఈ వారమంతా అద్భుతంగా గడుపుతారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుస్తారు గతంలో ఉన్న పెండింగ్ వర్క్లన్నీ ఇప్పుడు తీయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది డబ్బుకి ఇబ్బంది లేదు కుటుంబాన్ని బాగా చూసుకుంటారు అలాగే పిల్లల చదువు బాగుంది బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని కలిగి బాగా ముందుకెళ్తారు విలువైన వస్తువులు భూములు ఇతరత్ర కుంభరాశి వాళ్ళు కొనడానికి అనుకూలంగా లేదు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు వహించాలి తెలియ ఈ వారం పిల్లల ఆరోగ్యం బాగుంటుంది దూర ప్రయాణాలు బాగుంటాయి పై చదువుల కోసం పిల్లలు చేసే ప్రయత్నాలు సఫలీకృతంగా ఉంటాయి తెలివైన నిర్ణయాలు కూడా ఈ వారం మీరు తీసుకుంటారని చెప్పి చెప్పవచ్చు ముఖ్యంగా ఈ వారంలో ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల్లో ఎటువంటి బెంగ అక్కర్లేదు చక్కటి ఆరోగ్యాన్ని కలిగి బాగుంటారు భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు తగాదాలకు అవకాశం ఉంది దూరంగా ఉన్న భర్తల్ని దూరంగా ఉండనివ్వండి ఇప్పట్లో కలుసుకుంటే మళ్ళీ గొడవలు అవుతాయి అలాగే పెళ్లి కాని వాళ్ళకి ఇంకా కొంత సమయం పడుతుంది పార్ట్నర్షిప్లో వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ వారం అదృష్టంగానే చూసుకుంటే మీకు ఈ వారం అదృష్టం అస్సలు లేనే లేదని చెప్పొచ్చు ఏ మాత్రం అదృష్టం మీద డిపెండ్ అవ్వద్దు తండ్రి సహకారాలు పెద్దగా లభించదు ఉద్యోగం చేసే వాళ్ళకి ఈ వారం చాలా అద్భుతమైన సమయం కలి కనిపిస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అవన్నీ బాగా కనిపిస్తున్నాయి పై అధికారుల ప్రశంసలు కొత్త ఉద్యోగంలో మారడానికి అనుకూలంగా ఇంటర్వ్యూలో సక్సెస్ఫుల్గా అద్భుతంగా ఉంది కుంభరాశి వాళ్ళకి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి మంచి లాభాలతో ఈ వారం అంతా మంచి అభివృద్ధి కనిపిస్తుంది వ్యాపారంలో చాలా ముందుకు వెళ్తారు కుంభరాశి వాళ్ళకి ఈ వారం ఖర్చు అదుపులో ఉంటుంది అని చెప్పొచ్చు అయితే ఈ కుంభరాశి వాళ్ళు రోజు శని మంత్రాన్ని పంతొమ్మిదిసారి చదువుకోవడం వెంకటేశ్వర స్వామి యొక్క మంత్రాలు చదువుకోవడం చాలా మంచిది